కలికాలం, చక్కటి కాలం రాశారు ఆర్కే గారు. నిజం కలికాలం ఇది. ఎందుకంటే ఇంత దరిద్రపు పరిస్థితి ఎవరు ఊహించం. పత్రికలు అనేటువంటిది ఆ ధర్మం వదిలేయటం, ఒక ప్రజలకు కావలసినటువంటి అంశాలు, సంక్షేమం అక్కర్లేదంటాం, ప్రజల దగ్గరికి పరిపాలన వెళ్ళొద్దంటాం, వాలంటీర్లను వద్దంటాం, పెన్షన్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తాం, వృద్ధులు చచ్చిపోతే మా చంద్రబాబుకి ఏం సంబంధం అంటాం, జగనే చేయించేశాడని చెప్తాం, వివేకానంద రెడ్డి మర్డర్ అన్నటువంటిది సిబిఐలో ఒక పార్శ్వాన్ని చూపించి రెండో పార్శ్వాన్ని మాయ చేసేస్తాం, లేకపోతే ఎన్టీ రామారావు అంతటువంటి వీరుని చేస్తాం, ఆ తర్వాత ఆయన్ని దగుల్బాజీగా చూపెడతాం, ఆడపిల్లని అడ్డం పెట్టి ఆనాడు లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టి ఎన్టీ రామారావుని నాశనం చేస్తే ఈరోజున షర్మిల సునీతలను అడ్డం పెట్టి జగన్ని నాశనం చేయాలనుకోవడం, రాజశేఖర రెడ్డి లాంటి వాడిని పరమ నీచుడుగా చూపించడం, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గొప్పవడం చెప్పడం, ఒక వ్యక్తి కోసం వ్యవస్థలన్నింటినీ నాశనం చేయడం, తమని నమ్మే వాళ్ళని తమ వృత్తి ధర్మాన్ని తాకట్టు పెట్టడం, ఇంతకంటే నీచం, ఇంతకంటే దుర్మార్గం మరేదైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. కలికాలానికి సజీవ సాక్ష్యం ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5, మహాటీవీ, ఏబిఎన్, ఈటీవీ చూస్తే అర్థమవుతుంది. విలువలకి వలువలు కూడా తీసినటువంటి వాళ్ళు విలువల గురించి ఉపన్యాసాలు ఇస్తుంటే, తమ తమ చేతుల్లో ఉన్నటువంటి మీడియా ద్వారా చేస్తూ ఉంటే, సిగ్గుతో చచ్చిపోతున్నటువంటిది సంస్కారం, సిగ్గుతో చచ్చిపోతున్నటువంటిది మంచితనం, సిగ్గుతో చచ్చిపోతున్నటువంటిది నిజాయితీ. అదే ఇక్కడ సమస్య.